హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మార్స్ టెక్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఈ ట్రైన్స్ మాడిఫై చేసినటువంటి ఈ ట్రాక్స్ ఉన్నాయి కదా, ఈ రైల్వే ట్రాక్స్, ఈ రైల్స్ దగ్గర, వీటిని రైల్స్ అంటారు, ఈ పట్టాలు, ఇవి అంటే ట్రాక్ మారే విధంగా ఇక్కడ చేయబడినాయి అన్నమాట ఈ ప్రాజెక్ట్లో. అది ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. ముందుగా మనం ఒకసారి చూసినట్టయితే ఈ రెండు ట్రైన్స్ కూడా ఈ ట్రాక్ మీద తిరుగుతున్నాయి కదా. ఈ విధంగా ఉన్నప్పుడు ఈ ట్రాక్స్ చూసినట్టయితే ఈ మెయిన్ లైన్స్ రెండు ఉన్నాయి కదా, అప్ మెయిన్ లైన్, డౌన్ మెయిన్ లైన్ అని ఉంటాయి. ఇది లూప్ లైన్ అంటారు. అయితే మనం దీనికి మారినప్పుడు అలా వెళ్ళిపోతాయి అన్నమాట, అంటే ఆ మెయిన్ లైన్ నుంచి వెళ్తూ ఉంటాయి. ఇది లూప్ లైన్ అంటే ఎప్పుడన్నా వేరే ట్రైన్ అంటే ఎక్స్ప్రెస్ వచ్చేటప్పుడు గూడ్స్ బండి కానీ ఏమైనా ఉంటే వాటి ఈ లూప్ లైన్లో ఉంచుతారనమాట. ఇది ఒక ట్రైన్ మనం ఆపుదాం. ఇప్పుడు లూప్ లైన్లో మార్చాయి అనమాట స్విచ్. అంటే లూప్ లైన్లో ట్రైన్ వచ్చిన తర్వాత ఇక్కడ ఆగిపోతుంది, ఇక్కడ ఆపేద్దాం. ఇప్పుడు ఈ లూప్ లైన్లో దీన్ని స్టాప్ చేద్దాం అనమాట. ఇది ఆగిపోయింది కదా, ఆటోమేటిక్గా అక్కడ ట్రాక్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చే ట్రైన్ ఆ మెయిన్ లైన్ నుంచి వెళ్ళిపోతుంది. అంటే మనం ఏం మార్చక్కల, యాక్చువల్గా అయితే దీన్ని మాన్యువల్గా ఆపరేట్ చేయాలి. అలా కాకుండా అది ఆటోమేటిక్గా మారిపోవడం జరిగింది అనమాట. అంటే ఈ ట్రాక్ మీద ఇంకా రాదు, ఎందుకంటే ఇక్కడ ట్రైన్ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న సెన్సర్స్ ఈ సర్క్యూట్ ఇవన్నీ ఏం చేస్తాయంటే దీన్ని డిటెక్ట్ చేసి ఆ కంట్రోల్ని మారుస్తాయన్నమాట. దానివల్ల ఇక్కడ ఉన్న ట్రాక్ ఈ పాయింట్ మిషన్ ఆపరేట్ అయ్యి ఈ ఫేసింగ్ పాయింట్ ఉంది కదా, ఫేసింగ్ పాయింట్ని మెయిన్ డౌన్ లైన్ మార్చి ఉంచుతుంది అనమాట. ఎందుకంటే ఈ లూప్ లైన్లో ఒక ట్రైన్ ఉంది కాబట్టి ఈ ట్రైన్ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఆటోమేటిక్గా అది మారిపోవడం జరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు దీన్ని మనం చూద్దాం, ఇలా ఉంది కదా. ఇక్కడ ఇంకో విషయం మనం గమనించినట్టయితే ఇక్కడ సర్క్యూట్ బోర్డులో చూడండి, ఇక్కడ రెడ్ ఇండికేటర్, గ్రీన్ ఇండికేటర్ కనిపిస్తున్నాయి కదా. ఈ రెడ్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ లూప్ లైన్లో ట్రైన్ ఉందని అర్థం. ట్రైన్ ఎప్పుడైతే ఆగుందో ఇక్కడ రెడ్ వెళ్తుంది అనమాట. ఈ ట్రైన్ వెళ్ళిపోగానే అంటే ట్రాక్స్ ఖాళీగా ఉన్నప్పుడు రెండు గ్రీన్లో ఇండికేట్ చేస్తుంటాయి అనమాట. అయితే ఇప్పుడు ఆ ట్రైన్ ఆ లైన్లో వెళ్తుంది కదా, ఇప్పుడు దీన్ని మనం వీల్ ఇచ్చేద్దాం. ఈ ట్రైన్స్ కూడా ఒకదాని ఒకటి ఢీ కొనకుండా ఆ గ్యాప్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తాయి అనమాట. ఎందుకంటే అందులో కవచ టెక్నాలజీ లాంటిది ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇప్పుడు చూసారా ఈ ట్రైన్ ఇటువైపు వచ్చేసింది. అంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ ఈ పాయింట్ మిషన్ దాన్ని ట్రాక్ని మార్చింది అనమాట. మనం ఇక్కడ మాన్యువల్గా కూడా మార్చొచ్చు. ఇప్పుడు చూడండి మెయిన్ లైన్కి మార్చాలి, ఇప్పుడు ఇటు రాదు, అలా వెళ్తుంది అనమాట. మాన్యువల్గా మారుంది కాబట్టి ట్రైన్స్ అలాగే వెళ్తాయి అనమాట, ఇటు రావు. అంటే ఎప్పుడైతే మనం ఈ లూప్ లైన్ యూజ్ చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు ఇది లూప్ లైన్కి వేసి ఇక్కడ వచ్చినప్పుడు దీన్ని ఇక్కడ ఆపు, ఈ ట్రైన్ ఇక్కడ ఆగిపోయింది. కాసేపటికి ఇక్కడ రెడ్ లైట్ వెళ్ళింది, చూసారా రెడ్ ఇండికేటర్. ఇప్పుడు ఆ ట్రైన్ ఇటు రాకుండా ఆ ట్రాక్ గుండా వెళ్ళిపోతుంది అనమాట మెయిన్ లైన్ నుంచి. కానీ ఇలా ఆటోమేటిక్ సిస్టమ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే యాక్సిడెంట్ జరగకుండా ఉంటాయి అనమాట. అంటే ఒకసారి పొరపాటున సిగ్నల్స్ రాంగ్ సిగ్నల్ పడినా కానీ లేదా టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా కానీ ఇవేంటంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి మనకి ట్రాక్ ఆటోమేటిక్గా మారిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇక్కడ ట్రైన్ ఉందో ఇక్కడ ఉన్న సెన్సార్స్ అక్కడ ఈ కంట్రోల్ రూమ్కి పంపించి ఆ కంట్రోల్ రూమ్ ద్వారా దీన్ని ఆటోమేటిక్గా చేంజ్ అయ్యేటట్టు చేస్తారన్నమాట. చూడండి మనం చూసాం కదా అదే ట్రాక్లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ ట్రైన్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తామో ఇప్పుడు లూప్ లైన్కి వచ్చేస్తుంది. ఎందుకంటే అక్కడ స్విచ్ మనం లూప్ లైన్లో ఉంచాం కాబట్టి, అదే మనం దాన్ని ఈ మాన్యువల్గా మనం ఇది మార్చామనుకోండి, ఈ మెయిన్ లైన్లో మార్చితే ఇటువైపు రావు, మెయిన్ లైన్లోకి వెళ్ళిపోతుంది. అంటే జనరల్గా ఇప్పుడు ప్రజెంట్ నడిచే సిస్టమ్ ఏంటంటే మాన్యువల్గా ఆపరేట్ చేయడం ఉంటుంది. ఆ రెండు ట్రైన్స్ కూడా ఆ మెయిన్ లైన్ నుంచి వెళ్ళిపోతాయి అన్నమాట. ఎప్పుడైతే మనం దీన్ని ఇలా ఆపరేట్ చేస్తామో ఇండికేటర్ గ్రీన్ ఉంది కదా, అంటే ఇక్కడ ట్రైన్స్ ఏమి లేవని అర్థం.
ఇప్పుడు ఇక్కడ ఒక ట్రైన్ ఇక్కడ ఆపాం మనం, ఇక్కడ ఆగిపోయింది వెంటనే అక్కడ ఈ రెండు ఇండికేటర్ రావడం, ఇక్కడ ట్రాక్ మారిపోవడం జరిగింది. ఇప్పుడు ఆ వచ్చే ట్రైన్ ఏంటంటే ఆ మెయిన్ లైన్ నుంచి అలా అడిగిపోతుంది అన్నమాట. ఇటువంటి సిస్టమ్ ఉండడం వల్ల ఏంటంటే యాక్సిడెంట్ని మనం అవాయిడ్ చేయొచ్చు చాలా వరకు. ఇక్కడ ఉన్నటువంటి ఈ సెన్సార్స్ ఉన్నాయి కదా, ఈ సెన్సార్స్, ఈ సర్క్యూట్ బోర్డ్, అంటే మనకు ఆ సిగ్నల్ స్టేటస్ కూడా ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. ఇలా చూసినట్టయితే టవర్ సిగ్నల్ ఉంటుంది కదా, దీని మీద ఇండికేటర్ కనిపిస్తుంది. గ్రీన్ ఇండికేటర్, గ్రీన్ ఉందంటే అక్కడ లైట్ ఫ్రీగా ఉంది, ట్రాక్ ఫ్రీగా ఉంది. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.